हरिश्री गणपते नमः अविघ्नमस्तु श्री गुरुभ्यो नमः ऐंदोदमुन पाटिंचेटुवंटि वारंदरिकी वेद पंडितुलकु ब्राह्मणोत्तमुलकु बोधजनुलकु शिरस्सु वंचि नमस्कारं। प्रस्तुत टापिक ईशान्यं ఒక 20 అడుగులు పెంచొచ్చ ఎందుకంటే అందరికీ ఈశాన్యం పెరిగితే మంచిది అని చెప్పని అంటుంటారన్నమాట। ఈశాన్యం 10 అడుగులు పెంచొచ్చ కొన్ని కొన్ని నేలల్లో నాకు చూపిస్తున్నప్పుడు విపరీతంగా పెరుగుంటుందన్నమాట। వాళ్ళ స్థలం ఉందండి అట్లాగే కట్టేసామని చెప్పి అంటుంటారన్నమాట। అదేమంటే ఎవరో సలహా ఇచ్చారని చెప్తారన్నమాట। అందువలన తూర్పు ఈశాన్యం సపోజ్ 10 అడుగులు పెరిగిందనుకోండి దానివల్ల ఏంటంటే ఆగ్నేయం కట్ అవుతుంది అన్నమాట। ఆగ్నేయం కట్ అయితే ఈశాన్యం అనేటటువంటిది పెరిగినట్లుగా మనం ఫీల్ అవుతాం। కాబట్టి ఆగ్నేయం కట్టైనటువంటి ప్రభావాలు చూపిస్తుంది। ఆగ్నేయం శుక్రస్థానం అందువల్ల అది కట్టేటట్టయితే మగపిల్లలు ఉండకపోవచ్చు వివాహ జీవితాలు అనేటటువంటి కొంచెం కాంప్లికేషన్ రావడానికి స్త్రీ ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు ఇట్లా కొన్ని సమస్యలు రావడానికి మోకాళ్ళు పెట్టేయడం నడుములు పెట్టేయడం బ్లీడింగ్ కాంప్లికేషన్స్ బిడ్డని తీసేయడం ఇట్లా శుక్రుడు సంబంధించినటువంటి విషయాలు ఐక సుఖం తగ్గటం ఈ టైప్ వాతావరణాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట। కనుక ఎంత పెంచితే ఈశాన్యం మంచిది అని చెప్పారంటే ఒకసారి మీరు ఆలోచించండి కాంపౌండ్ వాళ్ళకంటే మనం 10 అడుగులు 20 అడుగులు ఈశాన్యం పెంచితే మనం ఒప్పుకుంటున్నాం। ఒక గదిలో 10 అడుగులు పెంచుదామా ఒక బెడ్రూమ్ ఉంది బెడ్రూమ్లో 10 అడుగులు పెంచుదామా పోనీ ఒక అడుగు పెంచుదామా పెంచబుద్ధి కాదు ఎందుకంటే పక్క రూమ్ డిస్టర్బ్ అవుద్దని చెప్పి తెలుసు కదా। మనకి బెడ్రూమ్లో ఈశాన్యం తూర్పు ఈశాన్యం ఒక అడుగు పెంచితే హాల్ ఇట్లా తిరిగిపోద్ది హాల్లో మళ్ళీ ఇంకో అడుగు పెంచాం వంటగది పూర్తిగా తిరిగిపోద్ది అనమాట। దానికి మనసు ఒప్పుకోదు అక్కడ అర్థమవుతుంది అనమాట మీకు। అందువల్ల ఈశాన్యం అనేటటువంటిది మినపగింజంత పెరిగితే మంచిది అని చెప్పాను। అయితే ఒక 100 అడుగులు కాంపౌండ్ వాల్ ఉంది మినపగింజంత పెంచితే ఏమవుద్ది ఆ ప్లాస్టింగ్లు ఇట్లా వంకర వంకరగా చేసుకున్నట్లుగా వెళ్ళిపోతుంటుంది కరెక్ట్గా వెళ్ళలేదు। ప్లాస్టింగ్ అనేటువంటి చేయాలన్నా కూడా ఒక దారానికి పెడితే దారానికి ఉండదు అనమాట ఇట్లా కొంచెం తేడాగా వెళ్తుంది। అందువలన మనకి 10 అడుగులకి ఒక అంగళం లేక 2 అంగళాలు మనం పెంచేటట్టయితే 100 అడుగులు ఉంది 2 అంగళాలు చొప్పున మనకు ఒక 20 అంగళాలు పెంచేటట్టయితే అది పద్ధతిగా ఈశాన్యం పెంచడం అనేటటువంటిది వస్తుంది। అతను ఇంకా పర్ఫెక్ట్ అయ్యేటట్టయితే 20 అంగళాలే పెంచాము పక్క స్థలం ఆయనకి 20 అంగళాలు నైరుతి పెరుగుద్ది కదా తూర్పు వైపు మనం ఈశాన్యం పెంచేటట్టే అట్లాగే ఉత్తరం వైపు ఈశాన్యం పెంచినా కూడా మనం పక్క స్థలం వాళ్ళకి వాయువు అనేది పెరుగుతుంది అనమాట। అందువల్ల పద్ధతిగా మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే కాంపౌండ్ వాల్ అనేటటువంటిది ఆగ్నేయ భాగంలో అవుటర్ టు అవుటర్ ప్రహరీ గోడ నుంచి ప్రహరీ గోడ బయటికి సమానమైన కొలత పెట్టి కాంపౌండ్ వాల్ అనేటటువంటిది ఒక 1 ఫీట్ ఆగ్నేయలు పెట్టుకొని ఈశాన్యంలో ఒక 9 ఫీట్ 9 ఒక 4 ఇంచెస్ కనుక మనం తీసుకెళ్ళేటట్టయితే అప్పుడు 1 ఫీట్లో మనకి 12 అంగళాలు 8 అంగళాలు మనకి ఈశాన్యం అనేది పెరుగుద్ది అనమాట గోడ మందంలో। అట్లాగే మనం ఉత్తరం వైపు కూడా ఉత్తర భాగంలో కూడా అవుటర్ టు అవుటర్ సమానంగా పెట్టుకునేటట్టయితే అప్పుడు ఒక 9 అంగళాలు గోడ మనం కట్టాం అటు పక్క ఒక 4 అంగళాలు గోడ కట్టాం అప్పుడు వచ్చేసరికి 9లో 4 పోతే ఒక 5 అంగళాలు ఈశాన్యం పెరుగుద్ది। ఇట్లా చేయటం అనేది నెంబర్ 1 పర్ఫెక్ట్ ఎందుకంటే పక్క స్థలం కూడా సేమ్ వాళ్ళకి అలాగే ఉంటుంది ఒక రోడ్డు సరాసరి వెళ్తుంటుంది డిస్టర్బెన్సెస్ ఉండవు అన్ని మూల పలక్కుంటాయి ఎవరు ఈశాన్యం పెంచలేదు కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలి। ఈశాన్యం పెంచాలనేటటువంటిది ఏ శాస్త్రంలో ఏం లేదు ఒకవేళ వాళ్ళు ఏంది మినపగింజ అంతా అంటే ఎంత చాలా నెగ్లిజిబుల్ అనమాట। కనుక ఇప్పుడు ఏంటంటే గదుల్లో కూడా అంగళం ఈశాన్యాలు పెంచేస్తుంటారు అనమాట బెల్దర్మిస్తులు తెలియక అందువల్ల ఇక్కడ మనకి ఏంటంటే ఈశాన్యం పర్ఫెక్ట్గా పెట్టుకొని గదుల్లో కూడా మనకి వాయు భాగంలో ప్లాస్టింగ్ మందం అనేటటువంటిది ఇక్కడ ఒక అంగుళం మందం పెట్టుకుంటే ఈశాన్య భాగానికి వచ్చేసరికి ఒక అరంగళం మందం లేదా 1.25 అంగుళం పెడితే ఆ 3.5 అంగుళం ఈశాన్యం గదిలో పెరుగుద్ది అనమాట। కనుక ప్రతి గది మూలమట్టానికి ఉండాలి అది మూలమట్టానికి ఉంటే అప్పుడు తూర్పు వైపున ఉత్తర వైపున వాయు భాగంలో ఒక అంగళం మందం ప్లాస్టింగ్ చేసుకున్నాం ఈశాన్యానికి వచ్చేసరికి 1.5 అంగుళానికి తీసుకెళ్ళాం అట్లాగే ఆగ్నేయ భాగంలో ఒక ప్లాస్టింగ్ మందం ఒక అంగళం చేసుకొని ఈశాన్య భాగానికి 1.5 అంగుళం తీసుకెళ్తే 2 పక్కల ఈశాన్యం ఒక 3.5 అంగుళం పెరిగి మనకి మంచి ఫలితాలు అనేటువంటిది వస్తుంది పక్క రూమ్లు అనేటువంటిది డిస్టర్బెన్స్ అవ్వదు। అట్లాగే మనకి తూర్పు ప్రహరీ గోడ కూడా ఉంది అది ఒక సమాజ సపోజ్ 40x60 ఆ టైప్ స్థలాలు 50x80 అలా ఉంటుంది సపోజ్ ఒక 80 అడుగులు ఆ 80 అడుగులు అంటే మనకి ఖాళీ స్థలం అనేటటువంటిది ఉండి అంటే సమాజానికి న్యాయం చేయాలంటే మనకి పక్క స్థలాలు డ్యామేజ్ అవుతాయి కాబట్టి మనం వదిలిన స్థలం సపోజ్ మనం ఒక 2 అడుగులు పెంచాం ఈశాన్యం 2 అడుగులు ఏమవుద్ది వాళ్ళకి నైరుతి పెరుగుద్ది అది మన స్థలం కనుక వాళ్ళకి అక్కడ వదిలేసేసి కట్టుకున్నారు వాళ్ళు మూలమట్టం వేసి
ఆ రెండు కాళిస్తాను అక్కడ ఉండి పురుగు పుట్ట దూరంగా ఉంటుంది అన్నమాట. ఇంకా దానిలో చెత్తా చేదారం వేసి ఇంకా తేడాలు అనేటటువంటిది వస్తుంటుంది అన్నమాట. అందువల్ల గోడ మందాల్లో ఈశాన్యం పెంచడం అనేది పర్ఫెక్ట్. లేదు కొద్దిగా అక్కడ ఇళ్ళు లేవండి, మాకు కొద్దిగా ఊరు బయటగా ఉంది, అక్కడ ఎవరు కట్టరండి అని చెప్పి అనుకుంటే మనకి ఆ రెండు అంగళాలు చొప్పున పడుడులకి ఒక 100 అడుగులు ఉండేటట్టే 100 రెండు అంగళాలు అదే 10 అడుగులు 2 అంగళాలు చొప్పున 10 రోజులు 20 అంగళాలు మనం అలా పెంచుకునేటట్టయితే బయట పక్క కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండపోయేటట్టయితే పర్ల. కనుక పర్ఫెక్ట్గా చేద్దాం అనుకునేటైతే సమాజానికి కొంచెం న్యాయం చేద్దాం, పక్క స్థలాలు కూడా వాళ్ళకి బాగుండాలి మనకి బాగుండాలి అనేటట్టయితే రెండేళ్ల మధ్యన గ్యాపులు రాకూడదు. ఈశాన్యాలు పెంచేటట్టయితే విపరీతం గ్యాప్ వస్తుందన్నమాట. ఓ 10 అడుగులు 7 అడుగులు అట్లా ఈశాన్యం పెంచడానికి ఇల్లేదు. ఏదో పొలాల్లో మనం ఇల్లు కట్టుకుంటా ఉన్నా కూడా మనకి బయట పక్క కొలతలు అనేటటువంటిది తేడా వస్తుందన్నమాట. అది అందువల్ల ఇక్కడ కొన్ని గ్రంథాల్లో ఎన్నే అదే కొంతమంది వీడియో కూడా చూశానన్నమాట, ఎంతైనా పెంచవచ్చు అని చెప్పని ఎంతైనా పెంచవచ్చు అనేటువంటిది కరెక్ట్ కాదు. అందువలన మనకి కొందరు యాంగిల్ షేప్లో పెంచుతుంటారు అన్నమాట. అందువలన తూర్పు ఉంటుంది 1 అరడుగులు ఉంటుంది, 30 అడుగుల భాగం విన్నా ఈశాన్య భాగంలో మొక్క బయటికి పెరిగి ఉంటుంది అన్నమాట. అది ఈశాన్యం పెరిగిందని చెప్పి అనుకోకూడదు, అది ఆగ్నేయం కట్టయిందని చెప్పి అనుకోవాలి. చాలామంది సిద్ధాంతులే వాళ్ళ సొంతలలో ఇలా ఉండేటటువంటి నేను చూశాను అన్నమాట. అప్పుడు సలహా ఇవ్వడం జరిగిందనమాట. అప్పుడు ఏం చేయాలి, మనకి కాంపౌండ్ వాళ్ళు స్ట్రైట్ కట్టేసేయాలి, ఒక గేట్ పెట్టేసేస్తే ఆ ఖాళీ స్థలం ఎక్స్టెన్షన్ ఈశాన్యం అంటాం దాన్ని. అది అంటే 60 అడుగుల స్థలం ఉంటే తూర్పు వైపున 30 అడుగులు మాత్రమే ఉంటుంది ఈశాన్య భాగం, ఉత్తరం లైన్ సరాసరి వెళ్ళిపోద్ది. ఆ 30 అడుగుల స్థలం ఉంటుంది, కొంత లెక్క పెరిగి ఉంటుంది అన్నమాట. దానిలో మనకి ఏదన్నా చిన్న చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు కూడా వేయకూడదు ఈశాన్య భాగం కాబట్టి. చిన్న చిన్న పూల మొక్కలు అంటే ఏదన్నా ఒక గార్డెన్ టైప్లో వేసుకోవటం అట్లా మనం వాడుకోవడానికి కొంతమేర ఉపయోగపడుద్ది. దానివల్ల కొద్దిగా సుఫలితాలు అనేవి ఉంటాయి, ఎందుకంటే మన ఇంటికి తూర్పున అడ్డం ఏ ఇల్లు ఉండదు కాబట్టి కొంతమేర ఉపయోగం ఉండొచ్చు. దాన్ని బట్టి లోపల 4 పలకలు ఉండాల్సింది, ఏ స్థలమైనా సరే 6 పలకలు ఉంటే సెక్స్ యాటిట్యూడ్ అనేటువంటిది వస్తుంటుంది అన్నమాట. అప్పుడు 4 పలకలు చేసి ఆ గేట్ పెట్టేసేసి దాని లోపలికి వెళ్ళొచ్చు అనమాట. కొన్ని స్థలాలు ఉంటాయి వాళ్ళు ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇట్లా కొద్దిగా అట్లా స్టెప్ చేసి స్టెప్పులు పెంచుకుంటూ ఈశాన్యం వెళ్తుంటారు. బిల్డింగ్లు కూడా అలా కట్టినటువంటివి ఉన్నాయి గుంటూరు పట్టణంలో కూడా. నేను వాస్తు చూపిస్తే చూసినటువంటివి కూడా ఉన్నాయి లక్ష్మీపురం మెయిన్ రోడ్లు కూడా. ఎట్లా అంటే ఉత్తరం రోడ్డు ఉన్నది, తూర్పు రోడ్డు ఉంది, ప్రతి 5 అడుగులకి ఒక అంగళం జస్ట్ ఒక అడుగు అట్లా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఈశాన్యం పెరిగిందని పాపం వాళ్ళు అనుకుంటారు. అది 2 అబ్బాయి వివాహ జీవితాల మీద కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటిది చూపిస్తూ ఉంటున్నారు. అంటే ఆగ్నేయం అనేటటువంటిది 2వ సంతానం, ఈశాన్యం 1వ సంతానం, ఆగ్నేయం 2వ సంతానం మీద, వాయు 3వ సంతానం మీద, నైరుతి 4వ సంతానం మీద ప్రభావం చూపిస్తుంది ఫలితాల్లో. అందువల్ల మనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండాలంటే 4 పలకలు ఉండాలి, గది ప్రతి గది 4 పలకలు ఉండాలి. ఖాళీ స్థలం 4 పలకలు అంటే దీర్ఘచతురస్రం ఉన్నా పర్ల, ఆ గది కార్నర్స్ అంటారు 4 కార్నర్స్ ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అందువల్ల ఈశాన్యం గదిలో కూడా పెంచడానికి వీల్లేదు, గోడ మందాల్లోనే పెంచుకోవాలి. ఆ ఖాళీ స్థలాల్లో కూడా మనకి ఇక్కడ అడ్డగోలుగా ఈశాన్యం పెంచడం అంటాను దీన్ని. మద్రాసు పట్టణంలో నన్ను ఒక ఇంటికి తీసుకెళ్లారు, వాళ్ళు 15 అడుగులు ఈశాన్యం పెంచారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళు మీకు మోపిల్లలు ఉన్నారన్నాం, లేరండి ఇద్దరు ఆడపిల్లలే అన్నారు. అప్పుడు ఏంటి ఈశాన్యం పెరిగినప్పుడు మరి మోపిల్లలు ఉండాలి కదా, వంశవృద్ధి కలగాలి కదా, ఎందుకు లేవు మీరు ఒకసారి ఆలోచించండి. అట్లాగే కాకినాడలో ఒక కలెక్టర్ గారు అన్నమాట, ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఈశాన్య బ్లాక్ అది తూర్పు ఉత్తరం అది, వాళ్ళు కూడా అట్లాగే 10 అడుగులు ఈశాన్యాలు పెంచేశారనమాట. ఏంటి అంటే ఇద్దరు ఆడపిల్లలు. అందువల్ల ఫస్ట్ పురుష బలం అనేటటువంటిది తూర్పు ఖాళీ స్థలం మీద, ఈశాన్య భాగం పెంచడం మీద పెద్దబ్బాయి అభివృద్ధి అనేటటువంటిది ఎక్కువగా ఆధారపడి అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. ఇవాళందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు, అందువలన అది తేడాలు ఉన్నా కూడా అక్కడ వాళ్ళ మీద కూడా 10 పైసలు చూపిస్తూ ఉంటుంది, ఇక్కడ వాళ్ళ మీద ఇక్కడ ఉండే అబ్బాయి మీద మిగిలిన చూపిస్తూ ఉంటాయి. అందువల్ల మంచిగా మనం కట్టాలంటే శాస్త్రానికి పరిపూర్ణ న్యాయం చేయాలంటే ప్రతి గది మనకి కార్నర్స్ అనేటటువంటిది 4 పలకలో దీర్ఘచతురస్రం ఉండాలి. దక్షిణ పడమరలు అనేటటువంటిది ప్లాస్టింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. తూర్పు ఉత్తరాలు అనేటటువంటిది ప్లాస్టింగ్ మందాలు అనేటువంటిది ఆగ్నేయ వాయువుల పెంచి ఈశాన్య భాగం తగ్గించుకుంటే మనకి ఈశాన్యం అనేది గదికి పెరుగుతూ ఉంటుంది. బయట హద్దులు ఉన్నాయి, మన స్థలమే కాబట్టి బయట హద్దులు. ఒక అంగళం బయట తూర్పు వైపు అంటే బిల్డింగ్ యొక్క తూర్పు వాళ్ళు కన్స్ట్రక్షన్ ఏరియా తూర్పు వాళ్ళు బిల్డింగ్ది, ఉత్తరం కూడా తర్వాత తూర్పు కూడా మనం ఈశాన్యం అనేటటువంటిది అంగళం పెంచుకుంటే
కొంచెం మనకి ప్లాస్టింగ్ మందాలు కాకుండా ఈశాన్యం పెరిగి ఉంటుంది అన్నమాట. అందువలన ఈశాన్యాలు పెంచడం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. అందువల్ల అడ్డగోలుగా పడుగులు 20 అడుగులు ఈశాన్యం పెంచేసేస్తాం అనేటటువంటిది, ఆ తర్వాత ఈ యొక్క స్టెప్పింగ్లు అనేటువంటిది అంటే 40 అడుగులు గోడ ఉండేటది, 60 అడుగులు కాంపౌండ్ వాల్ ఉంటే 30 అడుగులు స్థలం ఎక్స్టెన్షన్ ఉండేటువంటిది, కొన్ని మధ్యలో ఉంటాయి స్థలం, ఆ మధ్యలో ఉండి అంటే ఉత్తరం వైపున ఒక 5 అడుగులు తగ్గుద్ది, అది ఈశాన్య భాగంలో ఉత్తరం నుంచి 5 అడుగులు తగ్గుద్ది. తూర్పు వైపు చెప్తున్నాను నేను, ఈశాన్య భాగంలో ఉత్తరం నుంచి 5 అడుగులు తగ్గింది, ఆగ్నేయ నుంచి 5 అడుగులు అడ్డగోలుగా పెరిగింది అనమాట. దాన్ని గొడ్డల షేప్ అంటాం, అది రిజల్ట్స్ అనేటటువంటిది ఇవ్వదు. గుంటూరులో కూడా ఒక పెద్ద సినిమా హాల్ అనేటువంటిది అలా కట్టి ముస్లిమ్స్ అనమాట చాలా చాలా సమస్యలకు గురి అయినటువంటి ఉన్నాయన్నమాట కాకాండ రోడ్లో. అందువలన ఊరు బయట అనమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పర్ఫెక్ట్ ఈశాన్యం, సమాజానికి న్యాయం చేయాలి. ఒకవేళ మనం ఈశాన్యం వదిలిన రోడ్డు అనుకోండి, మనం ఈశాన్యం పెంచాం ఒక 2-3 అడుగులు, సపోజ్ 2 అడుగులు ఈశాన్యం పెంచాం, అప్పుడు ఖాళీ స్థలం అనేటటువంటిది ఏంటంటే మనకి ఆ బయట మనం వదిలేసినటువంటి ఖాళీ స్థలం ఆగ్నేయం అక్కడే ఉంటుంది, ఇప్పుడు అవతల పక్కకు రోడ్డు ఉంటుంది కనుక మన రోడ్డు 40 అడుగులు అనమాట. మనం సపోజ్ ఒక 10 అడుగులు మనం పెంచాం, ఏం జరుగుద్ది, 40 అడుగులు రోడ్డు మనకి ఈశాన్యంలో ఏమన్నా 40 అడుగులు రోడ్డుకి ఉంటుంది, ఆగ్నేయంలో సరికి 50 అడుగులు రోడ్డు ఉంటుంది. ఎందుకంటే మందే 10 అడుగులు పెంచాం కదా, అది ఎంతమేర మంచి తెలిసిస్తుంది, మన ఖాళీ స్థలం లోపల ఉంటే సరిపోద్ది, పక్కళ్ళ ప్రభావాల మీద కూడా మన మీద వాస్తు చూపిస్తూ ఉంటాయి. అందువల్ల ప్రతి గది పర్ఫెక్ట్, ప్రతి గది ఈశాన్యం అనేటువంటిది పెంచకుండా ఉండి ప్లాస్టిక్ మందాల్లో పెంచుకోవాలి, కాంపౌండ్ వాళ్ళు కూడా గోడ మందాల్లో పెంచుకునేటట్టయితే నెంబర్ 1, ఏదైనా అవతల పక్క ఎవరు లేరండి అనేటట్టయితే మనకు కొద్దిగా ఎక్కువ న్యాయం జరగాలి కాబట్టి మనకి ఓ 10 అడుగులకి ఒక అంగళం లేక 2 అంగళాలు చొప్పున మనం పెంచుకుంటామంటే 60 అడుగులు ఉన్నది ఖాళీ స్థలం, 6 అంగళాలు మ్యాక్సిమం నెంబర్ 1. ఇంకా ఉండేటట్టయితే కొద్దిగా ఎక్కువ స్థలం ఉంది వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇంకొక అడుగు పెంచారంటే అర్థం ఉంది, ఇది బయట రోడ్లు ఉన్నప్పుడు మనకి కొంతమేర ప్రభావం చూపిస్తుంది. కనుక మితిమీరి ఈశాన్యాలు పెంచడం అనేటువంటిది కరెక్ట్ కాదనమాట. మంగళం మహత్ శుభం భూయాత్.